హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక్క ఉల్లిపాయ, రెండు వెల్లుల్లిపాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చడిని ఒక్కసారి చేసి చూడండి, భలే టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయినా, లేదంటే ఇడ్లీ, దోశ, చపాతి, వడ, పూరి లాంటి వాటిల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోండి. వేసుకొని ఈ చింతపండులో నీళ్లు పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళని తీసేసి ఇందులోకి వేడి వేడి నీళ్ళని ఒక పావు కప్పు వరకు వేసుకోండి. ఇలా వేడి వేడి నీళ్ళు వేయడం వలన మనకి చింతపండు తొందరగా నానిపోతుంది అన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి ఓ 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకున్నాను. ఈ నూనె కాస్త వేడైన తర్వాత ఒక 3 టీ స్పూన్ల వరకు మినపగుళ్ళు వేసుకోండి. అలాగే 3 టీ స్పూన్ల వరకు పచ్చిశనగ పప్పుని అండ్ అలానే 3 టీ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. ఇలా మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ ధనియాలు 3 కూడా సమానంగా 3 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని ఇవి కొద్దిగా లైట్గా వేగేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. ఇలా జీలకర్రని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కాస్త కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా ధనియాలు, ఇంకా పప్పులు, జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కలర్లోకి వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోండి. ఈ మెంతులు ముందే వేసుకున్నారంటే మాడిపోయినట్లుగా అయిపోతాయి. సో ఇలా తర్వాత వేసుకోండి. మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను 2 వెల్లుల్లిపాయల్ని రెబ్బలు వలసేసి ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలన్నింటిని కూడా ఇందులోకి వేసుకోండి. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 8 నుంచి 9 వరకు ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చిని డైరెక్ట్గా అలా వేసేసారంటే మనకి లోపల ఉన్న గింజలు సరిగా వేగవన్నమాట. అందుకోసం ఇలా ఒక్కో ఎండుమిర్చిని 2-3 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అప్పుడు మనకి ఎండుమిర్చి లోపల గింజలు కూడా వేగి మనం చేసుకోబోయే పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మీరు వాడే ఎండుమిర్చి అనేవి కొద్దిగా కారం తక్కువగా ఉంటే ఇంకా 4-5 ఎండుమిర్చిని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫైనల్గా కాస్త కరివేపాకును కూడా వేసి ఈ కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటిని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని 1 మిక్సీ జార్ తీసుకొని మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానపెట్టిన చింతపండు ఈ పాటికి నానిపోయి ఉంటుందన్నమాట. ఆ చింతపండును కూడా మనం నానపెట్టుకున్న నీళ్ళతో సహా ఇందులోకి వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఈ పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే 1 వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. నూనె కాస్త వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రని వేసుకోండి. తర్వాత 1 ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి.
ఈ పోపు దినుసులన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ పప్పులన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడి మొత్తాన్ని కూడా ఈ పోపులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పచ్చడిని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోండి. పచ్చడిని పోపులో వేసుకున్న తర్వాత మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీళ్ళని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో కానీ లేదంటే ఏదైనా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ పెట్టుకున్నారంటే వారం రోజులైనా సరే ఈ పచ్చడి అనేది అస్సలు పాడైపోదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, బయటే చక్కగా వారం రోజుల పాటు ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తే నార్మల్గా డైలీ తినే కూరలు తినాలనిపించకపోయినా సరే ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.